న్యాయమూర్తులకు కూడా ఇప్పుడు అతి పెద్ద పరీక్ష కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం సందంగా తయారైంది వాళ్ళు చట్టానికి అనుగుణంగా మాట్లాడతారు రాజ్యాంగానికి అనుగుణంగా మాట్లాడతారు అందులో తేడాలు వచ్చినప్పుడు తాము అనుకున్నట్టు జరగకపోతే కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు జ్యుడిషియరీని ఏలెత్తి చూపెడుతున్నారు తాము అనుకున్నట్టు జరగకపోతే కనుక సంప్రదాయవాదులు రివర్స్లో అదే న్యాయమూర్తులు నిలదీస్తున్నారు వీటన్నిటి మధ్యన జస్టిస్ చంద్రచూడ్ ఆయన వాస్తవంగా అదే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి సందర్భంలో అందరూ ఆయన్ని కమ్యూనిస్ట్ ఐడియాలజిస్ట్ అంటూ భారతీయ జనతా పార్టీ లేకపోతే ఆర్ఎస్ఎస్ అనుబంధ వ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏలెత్తి చూపెట్టుకున్నటువంటి పరిస్థితి బట్ ఆయన అయితే అలాంటి పక్షపాత ధోరణేం ప్రదర్శించలేదు పైగా ఇప్పుడు ఆయన్ని అదే కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు తిట్టిపోస్తున్నారు లేకపోతే తప్పుబడుతున్నారు ఏంటి అంటే ఆయన మొన్న ఆయన ఇంటిలో పూజకి నరేంద్ర మోడీ వెళ్ళడాన్ని తప్పుబడుతున్నారు అట్లాగే రీసెంట్గా తను తీర్పు చెప్పేటటువంటి సందర్భంలో దేవుడు ఎదురు కూర్చుంటాను అన్నటువంటి పాయింట్ని తప్పడుతున్నారు ఇవి రెండింటి మీదన ఏడుస్తూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఆయుర్వేదాన్ని సమర్థిస్తూ ఆయుర్వేదకు సంబంధించినటువంటి ఉత్సవానికి వెళ్ళినటువంటి సందర్భంలో నేను ఇంగ్లీష్ మెడిసిన్ని పెద్దగా నమ్మను ఇంగ్లీష్ మెడిసిన్ వాడేది లేదు ఆయుర్వేదానే వాడతానని చెప్పారు అంటే ఈ సంప్రదాయవాదులు ఎక్కువగా విశ్వసించేటటువంటి ఆయుర్వేద హోమియోపతిలో ఆయుర్వేదాన్ని వాడతాను దీంతో ఇప్పుడు జస్టిస్ చంద్రచూడ్ మీద మళ్ళీ సంప్రదాయవాదులు విరుచుకుపడుతుంటారు పడుతుంటారు లేకపోతే ఇప్పుడంతా వీళ్ళు ట్రోల్ బ్యాచ్ కదా సోషల్ మీడియా ద్వారా విరుచుకుపడుతుండడం కామెడీ చేయడం చేస్తుంటారు బట్ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండాలి అన్నటువంటిది ఇక్కడ విశేషం ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ వాళ్ళకే ఉండాలనుకుంటారు ఎదురు వాళ్ళకు కొంటే ఒప్పుకోరన్నమాట వీళ్ళు